హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి కట్టి వేరే వస్తున్నారా?
కండవారు చూసి గిరాకీ ఊరికి వచ్చి ఆ విద్యను తీసి అటువంటి చూడు కొడుకు కాళ్ళ వినియోగించు కొడక సత్యశీల మహారాజు ఒక తల్లి గిరపాలు రెండు దెక్కలై పుట్టింది కొడక రాయకీల పాలు విశాలు నీళ్ళ విశాలు ఒక తల్లి ఊరట ఉండద్దు కొడక నటవంటి చూడు అనుభవ దూరం కొడితే పోరగాలంటే వస్తే కట్టెలు కట్టెలు వేసాక పొద్దుగా
ఒకరు చేస్తలేదు ఎవరు చేస్తలేదు, ఇంగిడి చేసిరే మొండి చేసిరే అవన్నీ వింటుకొని వస్తే రాత్రి ఉంటుందట. అత్తగారు మనిషి అన్నం మనిషి నీ మొగన్ నచ్చిన అయ్యో గౌలోడు కావచ్చు గౌలితో పోరియాడున్నప్పుడేమో తీయడి కాళ్ళు పోతాను, మామూలు లేనప్పుడు పుల్లడి కాళ్ళు పోస్తే ఇరవై గుట్లు కదా బాడుకో కళ్ళు చెప్తే పుల్ల పుల్ల ఉంటాయి సప్ప ఉంటాయి తీయడి కాళ్ళు లేవద్దు పండబోదు పండ ఎక్కడ బాడుతావు మామూలు కావచ్చు పొద్దుగా మామూలు మళ్ళీ కింది ఏమో బొమ్మెటికలు వీడియో టాలెంట్ మనిషి కానీ దీనికి తెలిస్తే రాదు సిగ్నల్ అనుకున్నట్టే రావలవ దేవుడ ఇవన్నీ మాట్లాడిన నా భర్త నన్నే అంటున్నాడే నా తల్లి చూడవమ్మ మనలో ఇవాళ అడిగా అయ్యో నా గుంపు గుంపు చింతల్లాడి ఎవరెవరిలో మర్చిపోయేటోళ్ళని చూసినా చేసుకున్న మొగని మర్చిపోయేదాన్ని చూసిన అబ్బో అబ్బా నేర్తాను ఆడదాక వీళ్ళు అనుకో ఆ ఊరు తలకు దొరకాలి సమ్మ అరే గద్దగారు బిడ్డ మరి మొగానికి ఇట్లా గౌరవుడు సాగు అంటవారు అంటాను బిడ్డ మంచిదట బిడ్డగా అట్లా కాదే రమణీల మరి అటువంటి చూడు ఈ వాడికి మా తల్లి ప్రాణం పోయి నెల ఇల్లేదు నువ్వు మాట్లాడలేదు నేను మాట్లాడలేదు నువ్వు ఒక మాట ఏమన్నావు అన్నాడు జీవితారుకుల్లో బుధవని పెట్టినప్పుడు దాదా ఆడబిడ్డ పుట్టిందని తొచ్చకాడు కురికినా తొచ్చకాడు కురికి ఆడబిడ్డ నెచ్చుకుంటే ఈ అబ్బ ఉరికి వచ్చి చేతుల్లో బిడ్డను కురుకున్నా నువ్వు చెప్పినావు తొచ్చకాడు వేయింది నాకు తెలియదు పోయింది నాకు తెలియదు నువ్వు పుట్టింది చెప్పింది నాకు
కానీ ఇవాళ దూరం కొడితే మా నాయన ఎక్కడ పోతాడు, మా చెల్లె ఎక్కడ పోతుంది, మా నాయనకు 10 మంది కొడుకులు ఉండబట్టి ఈ కొడుకు దూరం కొట్టడానికి ఇంకో కొడుకు ఎదురుపోతుందా? మా నాయన దూరుకొని వచ్చిన ఈ రాజ్య దేశం మా నాయన సొత్తు కదా, కానీ మా చెల్లె పుట్టినాక 21 దినం దాకా మా తల్లి ఎంత మంచిగా దాదుకున్నదో ఇంకెంత మంచిగా తెల్లనైన మా నాయన గురు చలనం పెట్టాలి, వేడి వేడిగా అన్నం పెడతానయ్యా. కానీ బాబు కూటికి దూరం పెట్టను, ఖాళీ దగ్గర ఎందుకు అంటే నువ్వు ఇంకా చిని కూడా చేయాలి, నువ్వేం పని చేసి లేదు, కొద్దిగాల అన్నం తినాలి. నీకు ఇంటిలో కూడా బోర్డు కొడితే గ్రామ పంచాయతీ కాడ వాళ్ళు కొన్ని పేపర్ చదివి మన ఇంటికి రావాలి. డబ్బా నీ కోడలు నిన్ను అరుచుకోలేదు అనుకో, నాకు చెప్పు దాన్ని అక్కడ వస్తాయి. అయితే ఇప్పటికైనా అప్పటికైనా చేసిన రెక్క ఊపోదు, చేసిన మనిషి ఎట్లా పని చేస్తాడు కొడక? అన్నం తిని ఇంటిలో కూడా ఎట్లా ఉండాలరా? నాకు దోచినంత మనం బాయికాడి పోయి పొలం పనులు చూసుకుంటున్నావు అన్నాడు. అప్పుడు ఆ కొడుకు ఏమన్నాడు, నానా నీ పొమ్మని అయితే నేను అట్టలేను, పోయేది ఉంటే హో నీ ఇష్టం బాపు అన్నాడు. అని అటు వంట చూడి అన్ను కన్న తండ్రి సమాధానం చెప్పానా? మరి కన్నదండి సురధీన మహారాజు అన్న తిన్నవాడి పొలం కాడికి వెళ్ళిపోతాడు, కాడికి పోతాడు ఇంటిగా తని పొరుల చేత అన్నం తింటాడు. ఒకనాడు కన్నదండి ఒక మాట అడిగాడు, కూడ ఎట్లా అరుచుకుంటుందంటే కొడుక కూడలు కాదురా కన్న బిడ్డ తోడు సవాలు మంచిగా అరుచుకుంటానని బాబు చెప్పింది. ఈ రాజ్యం మీద కూడా మంచి పేరు వచ్చింది, రమలీలలు ఆడబిడ్డను మంచిది ఆదుకుంటానని పేరు వచ్చిందా అంటే అండగంట అంటే ఉడియలు ఆడబిడ్డను ఎత్తుకోని ఎత్త
ఎట్లాగో నాకు మంచి పేరు వచ్చింది. నా భర్త రాక ముందుకు ఈ పోరికి ఇవాళ తాళం చేయించా, మార బట్టలు వేయ, మారకు సమర అంట. అటువంటి నా భర్త చివరకు నా అమ్మ ఆడబిడ్డ నెల్లెళ్ళ కొట్టిన దాన్ని కావాలి. సురసీన మహారాజు బాయిగాడి వెండు కులం పనులు చేసి అమటాల పొద్దు జరుగుతాను. ఇక ఇంటి దాకా పోయి కోడి చెట్టు బుక్కడం వల్ల నేను మళ్ళీ బాయిగాడి కట్టాను. మరి అటు అటు చూడు సురసీన మహారాజు మరి గత సురసీన మహారాజు అయ్యో కూడలా నీకు దండం పెట్టని కాలు మొక్కుతా నా భార్య వచ్చిందని మరి సురసీన మహారాజు మాట్లాడుకుంటాడు. మరొక మాట సత్యసేన మహారాజు సురసేన మహారాజు అయ్యో కూడలా రేపరేపటికల్లా చూడు కొడుకు మర్చోడు అనుకున్నా. మరొక మాట్లాడుకుంటాడు బిడ్డలెత్తుకొని ఏ రాజ్యాన్ని ఏ దేశాన్ని ముద్రని మరి బిడ్డలెత్తుకొని నా బిడ్డని సాగుతా నా తీరవునాథ చేపాలి మరి మరి సురసేన మహారాజు రాజుడు పాప గారి కొడుకు సొత్తారాజు కలు ఎల్లగొట్టి కొడలు తగలినదేవిరాయో
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.